ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లిని హస్సినాకు పిలిపించారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు రాహుల్ గాంధీతో నేతల సమావేశం కానున్నారు జూపల్లి పొంగులేటి టీంను రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కాంగ్రేతో సమావేశం కానున్నారు భేటీ తర్వాత ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు ఇక పొంగులేటి జూపల్లి సమావేశం తర్వాత రేపు టీ కాంగ్రెస్ స్ట్రాటజీ టీంతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు ఇక రాహుల్ తో భేటీ కోసం టీ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లనున్నారు ఇప్పటికే సీనియర్లు హస్తినాలో ఉన్నారు ఇవాళ జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు సైతం ఢిల్లీ వెళ్తారు ఇక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో పార్టీ బలోపేతంపై పాటు వ్యూహాలపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హస్తీనా బయలుదేరారు పొంగులేటి టీం సైతం ఢిల్లీ బయలుదేరింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి గుడ్ మార్నింగ్ ఇక చూసుకోవాలి దేశ రాజధానికి అయితే తెలంగాణ కాంగ్రెస్ అయితే చేరుకుంది ముఖ్యంగా కర్ణాటక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కర్ణాటకలో ఎంత సంబరాలు జరుపుకున్నారు ఇక ఇక కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో కూడా నేడు ఇద్దరు నాయకులు పార్టీలో చేరుతున్నారు అన్న వార్తలతో తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో అయితే సంబరాలు అయితే చేసుకుంటుంది ముఖ్యంగా పొంగలేటి జూపల్లి ఇద్దరు నేతలను కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రేవంత్ రెడ్డి వారిద్దరిని కూడా రాహుల్ గాంధీకి పరిచయం చేయబోతున్నారు ముఖ్యంగా తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ముఖ్యంగా ఈ నేతలకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు మరి చూసుకోవాలి పొంగలేటి ఎంపీగా అనుభవం ఉన్న పొంగలేటి అలాగే జూపల్లి కూడా ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో అయితే పరిచయం కాబోతున్నారు అలాగే రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీతో పాటు అలాగే మల్లికార్జున ఖార్గేతో కూడా సమావేశం అయితే కానున్నారు ముఖ్యంగా రానున్న ఎన్నికల కోసం దిశానిర్దేశాల కోసం ఈ ఇద్దరు నేతలు అయితే పార్టీలో చేరడం కీలకంగా మారుందంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే తెలుపుతున్నారు మరి చూసుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పార్టీలో నెలకొన్న సమస్యల కూడా ముఖ్యంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు సీనియర్ నాయకులు ఉత్తమ్ జా జానారెడ్డి అలాగే విహెచ్తో పాటు మల్లు రవి అలాగే పార్టీలో ఉన్న సబీరాలి ముఖ్యంగా కీలకంగా ఉన్న నేతలతో అందరితో రేవంత్ రెడ్డి తొలిసారిగా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే తొలిసారిగా అయితే భేటీ అయితే కానున్నారు రానున్న ఎన్నికల కోసం మన పార్టీ ఏమేమి చేయాలి ఎవరెవరికి ఎటువంటి పదవులు ఇవ్వబోతున్నారు ఎన్నికల కోసం ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశాలు మాత్రం కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూసుకోవాలి రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి దానికి సంబంధించి ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో నేతలు పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు ఇప్పుడు ఇద్దరు నేతలు పార్టీలో చేరటం చీలక శుభ పరిమాణం అంటూ కూడా చెప్తున్నారు మరి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి పొంగలేడు తరపు నుంచి నలభై మంది అలాగే జుగుపల్లి తరఫున ఒక పది మంది మొత్తంగా ఒక యాభై మంది కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే రాహుల్ గాంధీని కలిసే అవకాశం అయితే సున్నంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖార్గేతో అయితే సమావేశమవుతున్నారు మొత్తంగా చూసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చింది కర్ణాటక ఫలితాలు అంటూ కూడా నాయకులు అయితే చెప్తున్నారు మరి ఈ కర్ణాటక ఫలితాలు ఇప్పుడు దేశ రాజధానిలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామంగా చూసుకోవాలి ఎందుకంటే కర్ణాటక తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రానున్న ఎన్నికలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ అయితే పెట్టింది ఎందుకంటే ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకు కుటుంబ పాలన గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీయే కీలకంగా మెయిన్ రోల్ తీసుకుపోతుందంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు మరి ఒకవైపు చూసుకోవాలి దేశ రాజధానిలో గత రెండు రోజులుగా ఇటు బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర మంత్రులను వరుసపెట్టి అయితే కలిశారు అలాగే బీఆర్ఎస్ సంబంధించి ఈటల రాజేందర్ కానీ కొమ్మటి రాజగోపాల్ రెడ్డి కానీ కేంద్ర అమిత్ షా అమిత్ షాతో పాటు జేపీ నడ్డాతో కూడా కీలకంగా సమావేశమయ్యారు ఎందుకంటే రానున్న ఎన్నికల కోసం వాళ్ళు వ్యూహాలు అట్లా ఉంటే కాంగ్రెస్ వ్యూహం ఈ ఈ తరంలో ముందుకెళ్తుంది మరి చూడాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి ఎవరి వ్యూహాలతో ముందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికలు ఎంతవరకు విజయాల దిశగా వెళ్ళబోతున్నాయో ఎదురు చూడాల్సిన అయితే మనం ప్రజలు ముందుకు పెట్టిన తర్వాత ఎలా ఉండిపోతుంది మరి చూసుకోవాలి మరికొద్ది రోజుల్లో జూన్ జూలై రెండవ తారీఖున ఖమ్మం సభ గురించి కూడా ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సభకి ఎవరెవరు నేతల్ని ఆహ్వానించబోతున్నారు ఆ సభకి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే మల్లికార్జున ఖార్గే ఇన్ఫర్మేషన్ తర్వాత ఎవరెవరు ఈ సభకు రాబోతున్నారు